సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. తొలుత పాకిస్తాన్పై 4 పరుగులు చేసిన రాహుల్ ఆ తర్వాత నెదర్లాండ్స్పై 9 పరుగులు, దక్షిణాఫ్రికాపై 9 పరుగులు చేసి పేలవ్ ఫామ్ కొనసాగించాడు. దీంతో కేఎల్ రాహుల్ ఆట తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్ను జట్టులో నుంచి తప్పించి అతని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇక టీమిండియా బుధవారం అడిలైడ్ మైదానం వేదికగా బంగ్లాదేశ్తో పోటీ పడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. ఈ క్రమంలోనే మంగళవారం అడిలైడ్ వేదికగా జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ను పరిశీలించిన విరాట్ కోహ్లీ షార్ట్ సెలెక్షన్తో పాటు క్రీజ్లో స్టాండ్స్పై కూడా సూచనలు చేస్తూ కనిపించాడు. అలాగే ఆఫ్ స్టంప్కు అవలపడే బంతుల్ని వెంటాడే బలహీనతను అధిగమించేందుకు రాహుల్కు కోహ్లీ సలహాలు అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా రాణించిన రికార్డు కోహ్లీకి ఉంది. ఇక్కడ పిచ్ల గురించి కోహ్లీకి బాగా తెలుసు. దీంతో రాహుల్ కూడా కోహ్లీ సూచనలను శ్రద్ధగా విన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.